నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ క్లినిక్ సంప్రదించండి తెలంగాణ బీజేపీ తేడాగా ఉందా వ్యవహారం మొత్తం పైన పట్టారం లోన లోటారంగా మారుతోందా పార్టీ నేతలు కలిసి పనిచేయడం అన్న మాట మర్చిపోయారా సమన్వయం అన్న పదానికి పార్టీలో అర్థం లేకుండా పోయిందా అసలు పార్టీలో జరుగుతున్న పరిణామాలేంటి వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలన్న టార్గెట్ ఏమైంది అన్నీ పక్కన పెడదాం అందరం కలిసి ముందుకు సాగుదాం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ గడ్డ మీద జెండా పాతేద్దాం ఇవి కమలం పార్టీ పెద్దలు రాష్ట్ర నాయకులకు పదే పదే చెబుతున్న మాటలు వాళ్లలా చెప్పినంతసేపు వీళ్లు కూడా ఓ అలాగే చేసేద్దాం పోడి చేద్దాం ఈసారి ఎరగ తీసేద్దామంటూ ఓ రేంజ్లో వాయిస్ రైజ్ చేస్తున్నారట కానీ ఆ బిల్డప్లన్నీ ఆ మీటింగ్ల వరకే తప్ప తర్వాత ఉండటం లేదన్నది పార్టీ క్యాడర్ వాయిస్ అసలలా జెండా పాతయ్యడానికి కావలసిన ప్రాథమిక అర్హత విషయంలోనే నాయకులు ఫెయిల్ అవుతున్నట్టు గుసగుసలాడుకుంటున్నాయి తెలంగాణ బీజేపీ శ్రేణులు అదేంటయ్యా అంటే సమన్వయం ముందు అందరి మధ్య సమన్వయం ఉంటే కదా కలిసి పోరాడి వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బలపడేది అంటున్నారు పార్టీ కార్యకర్తలు ఇతరుల సంగతి తరువాత ముందసలు పార్టీ రాష్ట్ర నాయకత్వానికి ఎమ్మెల్యేలకు మధ్యనే సమన్వయం లేదన్నది ఇన్నర్ వాయిస్ బీజేపీ శాసనసభ పక్షానికి పార్టీకి మధ్య గ్యాప్ ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి పార్టీకి కనీస సమాచారం కూడా లేకుండానే ఎల్పి నేతలు కొన్ని అంశాలపై స్పందిస్తున్నారని ఒక్కోసారి పార్టీ లైన్కు విరుద్ధంగా కామెంట్స్ ఉంటున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోందట అలాగే అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలు మాట్లాడేందుకు కాదు కావల్ మెటీరియల్ పార్టీ వైపు నుంచి అందించలేదన్న విమర్శలు సైతం వచ్చాయి బీజేపీ శాసనసభ్యులకు సొంతగా ప్రిపేర్ అయ్యే వ్యవస్థ లేదని పార్టీ సిస్టమ్ వారికి చేదోడు వాదోడుగా ఉంటే సభలో వాళ్ల పనితీరు బాగుంటుందని కానీ ఆ దిశగా సరైన సహకారం లేదన్నది ఎల్పీ వైపు నుంచి ఉన్న కంప్లైంట్ గా తెలుస్తోంది ఇక ముఖ్యమైన అంశాలలో కొందరు బీజేపీ నాయకులు ప్రభుత్వం టార్గెట్ గా కాకుండా అందులోని వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్నారట దాంతో పార్టీ ప్రయోజనాలను పర్సనల్ అజెండాకు ముడిపెడుతున్నారా అన్న డౌట్స్ పెరుగుతున్నాయట మరోవైపు బీజేపీ పదాధికారుల సమావేశానికి ఒక ఎమ్మెల్యే మాత్రమే హాజరవడం పార్టీ పెద్దలకు మింగుడు లేదట అలాగే బీజేఎల్పి సుంకిశాల పర్యటనకు వెళ్ళినా అందులో ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్సీ మాత్రమే ఉన్నారు మిగతా వాళ్లు ఏమయ్యారు అంటే ఎవ్వరి దగ్గర సమాధానం లేదట మూడు రోజుల ముందే టూర్ ప్రోగ్రాం నిర్ణయం అయినా ఎమ్మెల్యేల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే అందరూ వెళ్లలేనట్టు తెలుస్తోంది పార్టీ ఆదేశంతోనే బీజేఎల్పి సుంకిశాలకు వెళ్లిందని అనుకుంటున్నా అసలు పార్టీ చెప్పిందా లేదా అన్నది క్లారిటీ లేదట అంత ముఖ్యమైన కార్యక్రమంలోనే ఇంత సమాచార లోపం ఎలాగన్నది పార్టీ శ్రేణులకు అంతుపట్టడం లేదంటున్నారు ఏతావాత పార్టీకి ఎమ్మెల్యేలకు మధ్య సమన్వయం లేదు అలాగే ఎమ్మెల్యేల మధ్యనే ఒకరికి ఒకరికి కోఆర్డినేషన్ లేదు ఇంకో నాలుగున్నరేళ్లలో అధికారంలోకి రావాలనుకునే పార్టీ రాష్ట్రంలో ఉండాల్సింది ఇలాగేనా అని క్యాడర్ ప్రశ్నించుకుంటున్న పరిస్థితి పరిస్థితులు చక్కబడకుండా ఈ సమన్వయ లోపం ఇలాగే ఉంటే టార్గెట్ నెరవేరుతుందా అన్నది క్యాడర్ క్వశ్చన్ బీజేపీ అధినాయకత్వం ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి మరి